నమస్తే, వెల్కమ్ టు 1&1 టీవీ. నేను కార్తిక్. వెంకయ్య రాష్ట్రపతి కావడం మోడీకి ఇష్టం లేదా? దీనికి సంబంధించి అప్డేట్స్ చూద్దాం. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎన్నికను అంతా స్వాగతిస్తున్నారు. అయితే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలని దూరం పెట్టారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సీనియర్ నేత ఎల్కే అద్వానీకి స్ట్రాంగ్ మద్దతుదారుడిగా ముద్ర పడటమే వెంకయ్యకు పెద్ద మైనస్ అయిందని సమాచారం. నిజానికి అద్వానీకి ఎంత మద్దతుదారుడో నరేంద్ర మోడీకి కూడా వెంకయ్య అంతే మద్దతుదారుడు. 2 దశాబ్దాల క్రితం గుజరాత్లోని గోద్రా అల్లర్ల సమయంలో మోడీని ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి ఆదేశించారు. అప్పట్లో మోడీకి మద్దతుగా అద్వానీ, వెంకయ్య నిలబడ్డారు. తర్వాత చాలా సందర్భాల్లో వెంకయ్య మద్దతు ఇస్తూనే ఉన్నారు. మోడీని జాతీయ అధ్యక్షుడు చేయటంలోనూ, 2014లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంలో కూడా వెంకయ్య మద్దతుగానే నిలబడ్డారు. అందుకని మోడీ ప్రధాని కాగానే వెంకయ్యకు కీలకమైన బాధ్యతలు అప్పగించారు తన మంత్రివర్గంలో. అయితే తర్వాత ఏమైందో కానీ హఠాత్తుగా అద్వానీని దూరం పెట్టారు. తర్వాత వెంకయ్యను కేంద్ర మంత్రిగా తప్పించి ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేశారు. క్రియాశీల రాజకీయాల నుండి తనను తప్పించడంపై అప్పట్లోనే వెంకయ్య బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసినా మోడీ పట్టించుకోలేదు. ఇక క్రియాశీల రాజకీయాల నుండి తనను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయొద్దని ఎంత విజ్ఞప్తి చేసినా మోడీ వినిపించుకోలేదని వెంకయ్య చాలా సందర్భాల్లో ప్రస్తావించారు కూడా. సరే, ఎదురో సర్దుకొని వెళ్తున్న వెంకయ్యను రాష్ట్రపతి పదవి వస్తుందని అందరూ ఆశించారు. అయితే అందరూ ఆశ్చర్యపడేటట్లుగా మోడీ మాత్రం ద్రౌపదిని ఎంపిక చేశారు. సోమవారం కేంద్ర మంత్రుల పార్టీ అధ్యక్షుడు నడ్డా 2 రోజుల క్రితమే వెంకయ్యతో భేటీ అయినప్పుడు కూడా మోడీ ఎంపిక విషయం చెప్పలేదట. అందుకనే వెంకయ్యలో అసంతృప్తి పెరిగిపోతుందని ప్రచారం మొదలైంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1&1 టీవీ. ఇంకా కార్తిక్ సైనింగ్ ఆఫ్. బాయ్.